హలో ఎవరి వన్ నా హెడ్ షేవ్ వచ్చే ముందు పాత అండి ఇది నా హెయిర్ చూడండి ఎంత లాంగ్ ఉందో నేను జస్ట్ ఇప్పుడే ఒక హెయిర్ మాస్క్ వేసుకొని హెడ్ బాత్ చేసేసి వచ్చాను మామూలుగా అయితే నా హెయిర్ పొడవుగా ఉండేది నేను అప్పటి నుంచే హెయిర్ మాస్క్ అనేది యూస్ చేస్తూ ఉన్నానండి నాకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇవి తెలుసు కదా ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిని అంటే గింజలు దీంతో మాస్క్ కానీ హెయిర్కి అప్లై చేసుకున్నామంటే చాలా రిజల్ట్ ఉంటుందండి షార్ట్ హెయిర్ కానీ లాంగ్ హెయిర్గా గ్రోత్ అవుతుంది అంత బాగుంటుంది ఇప్పుడైతే నేను ఒకే చిన్న హెయిర్ కదా ఇప్పుడైతే కాబట్టి నేను ఒక త్రీ టీ స్పూన్స్ గింజలు తీసుకున్నానండి వీటిని ఒక కప్ ఆఫ్ వాటర్ తీసుకొని యాడ్ చేసి వీటిని బాగా మరిగించుకుంటున్నాను వన్స్ ఇవి కానీ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యిందంటే కలుపుతూ ఉండాలండి లేకపోతే ఈ పాత్ర ఉంది కదా అడుక్కి అంటకెళ్తాయి ఇది లాగా ఉంటుంది యాక్చువల్లీ మనం ఎక్కువ గట్టిగా అయ్యేంతవరకు కానీ ఏం మరిగించాల్సిన అవసరం లేదు ఈ విధంగా బబుల్స్ వస్తుంది కదా ఇంతవరకు అయితే సరిపోతుంది మామూలుగా గట్టికైతే అస్సలు మనం ఫిల్టర్ చేస్తే రాదండి జల్లీ అనేది కాబట్టి ముందు నుంచే మనం ఇలా ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి కింద గింజలన్నీ అంటుకెళ్తాయి జాగ్రత్తగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా బబుల్స్ వచ్చేంత వరకు చాలండి తర్వాత తీసుకొని మనం ఫిల్టర్ చేసుకునేద్దాము మెయిన్ ఒక టిప్ చెప్తున్నాను ఆరిన తర్వాత మాత్రం ఫిల్టర్ చేయకూడదండి అస్సలు మనకి ఈ జెల్ అనేది ఫిల్టర్ అవ్వనే అవ్వదు కాబట్టి ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి లేకపోతే ఒక చిన్న క్లాత్ ఉంటుంది కదా కాటన్ క్లాత్ దానిలో కానీ ఫిల్టర్ చేసుకోవచ్చు లేకుంటే ఇలా కానీ చేసుకోవచ్చు మామూలు స్ట్రైనర్తో ఇలా ఉన్నప్పుడే చేసుకోవాలండి నేనైతే చాలాసార్లు అయితే ఆరిన తర్వాత చేస్తే ఇంక జల్లీ ఫామ్ అయిపోయి అస్సలు రాదు మనకి క్లాత్లో అయితే పిండేస్తాము గట్టిగా పిండితే వచ్చేస్తుంది ఇలా స్ట్రైన్ చేసేటప్పుడు మాత్రం మనం కొంచెం వేడి ఉన్నప్పుడే ఇలా చేసుకొని ఒక స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే వచ్చేస్తుంది నాకు ఇంకా చిన్న హెయిరే కదా కాబట్టి నాకు కొంచెం అయితే సరిపోతుంది ఒక వన్ వీక్కి టూ టైమ్స్ అప్లై చేసుకున్నా కానీ చాలా రిజల్ట్ ఉంటుందండి చాలా గ్రోత్ అవుతుంది ఈ జెల్ అనేది కొంచెం స్టిక్ స్టిక్గా ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది రండి వెళ్ళి అప్లై చేసుకునేద్దాము హెయిర్కి ఓకేనా ఇక్కడ మనకి పక్కన మిగిలింది కదా పౌడర్ చేసుకొని ఫేస్ ప్యాక్ కానీ యూస్ చేయచ్చు మొట్టిమలి అవ్వంటే పోతాయి ఇప్పుడైతే నేను హెయిర్ మాస్క్ వేసుకునేస్తున్నాను పల్చగా ఉన్నా చాలా పల్చున్నా అలా ఉన్నా కానీ ఒత్తుగా వస్తాయండి ఈ మాస్క్ వల్ల తర్వాత వచ్చి హెయిర్ చివరిన హెయిర్ డ్యామేజ్ అనేది ఉంటుంది అంటే రెండుగా వచ్చేసి ఉంటుంది ఒక హెయిర్ రెండుగా చీలడం అలా ఉంటుంది కదా బ్రేక్ అయ్యి అదంతా కానీ రిమూవ్ చేస్తుంది చాలా న్యాచురల్గా రావడానికి హెల్ప్ చేస్తుంది ఈ జల్లీ అనేది చూడండి మొత్తం జల్లీ జల్లీగా ఉంది స్టిక్కీ స్టిక్కీగా అసలు పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది కొంచెం పల్చగా ఉన్నా కానీ ఒత్తుగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేనైతే ఇప్పుడు అప్లై చేసేస్తున్నాను మొత్తం హెయిర్కి నేను ఫస్ట్లో పిక్ యాడ్ చేశాను కదా అది హెడ్షే చేయక ముందుగా అండి నా హెయిర్ ఎంత పొడవు నిందా కదా మొత్తం ఇలా హెయిర్ మొత్తానికి అప్లై చేసేస్తున్నాను తర్వాత వచ్చి ఇన్ని మినిట్స్ అలా ఏం లేదండి మనకి మామూలుగా టచ్ చేసి చూస్తే డ్రై అయిపోయినట్టు ఉంటుంది అప్పుడు వెళ్ళి వాష్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా ఇలా హెయిర్ మొత్తం అప్లై చేసేస్తున్నాను అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అలానే వదిలేద్దాము ఓకేనా దీంట్లో స్మూత్నెస్ కోసం ఒక టీ స్పూను కొబ్బరి నూనె ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని కానీ పెట్టుకోవచ్చండి మామూలుగా ఇలా పెట్టామంటే మరీ సాఫ్ట్ ఏం అవ్వదు నార్మల్గా కొంచెం నార్మల్ హెడ్ బాత్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది అంతే మరీ సాఫ్ట్గా అయితే అవ్వదు జెల్లీ సాఫ్ట్ ఉంది కాబట్టి సాఫ్ట్ అవుతుంది ఏమో అనుకుంటారేమో హెయిర్ అయితే సాఫ్ట్ అవ్వదండి మామూలుగా మనం హెడ్ బాత్ ఎలా చేస్తామో అలానే ఉంటుంది కాకపోతే హెయిర్ కొంచెం ఊడకుండా ఉంటుంది అది మెయిన్ ఆల్మోస్ట్ మొత్తం పెట్టుకునేసానండి ఇంకా ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉండనిద్దాము ముడి వేసుకొని జస్ట్ ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చానండి చూపిస్తాను మీకు రిజల్ట్ అనేది అంటే ఒక వన్ వీక్లో టూ టైమ్స్ అలా మనం ఇలా మాస్క్ వేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది పల్చగా ఉండే హెయిర్ కూడా చాలా ఒత్తుగా కనపడుతుంది యాక్చువల్లీ వీడియోది ఎవరు లేరు కాబట్టి నేనే ఇంకా ఎలాగా అలాగా తీస్తున్నాను ఇందాక పెట్టేటప్పుడు జల్లీ జల్లీగా ఉన్నింది కదా వన్స్ మనం హెడ్ బాత్ చేసిన తర్వాత అసలు హెడ్ బాత్ చేసేటప్పుడే మనకి జల్లీ అనేది టచ్ అవ్వదండి వాటర్తో వెళ్ళిపోతుంది అంత స్టిక్కీగా కానీ ఉండదు రిజల్ట్ ఇదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఈ వ్లాగు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మనం మంచి వీడియోతో మన ఛానల్లో కలుస్తాను అంతవరకు బాయ్ అండి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్